అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సినిమా లెక్కలు చెప్పాలంటారా సార్ ఏం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెక్కలు చెప్తే సరిపోతుంది ప్రభుత్వానికి చెప్పక్కల ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏ ప్రభుత్వానికి లెక్కలు చెప్పనవసరం లేదు మీరు సోకాల్ బడ్జెట్ పెట్టి మూవీ తీసానన్నా నిజంగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రికార్డులో రిఫ్లెక్ట్ అవుతున్నదా మీ సోకాల్ రెమ్యునరేషన్ హీరోలు పే చేసినా రిఫ్లెక్ట్ అవుతున్నదా సో క్యాష్ ఎలిమెంట్ అనేది ఆంధ్ర భారతదేశంలో ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నది హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉన్నది అలాగ ఒక ఆరేడు ఫీల్ పొలిటికల్లో హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్లో కూడా ఉంది అలాగే ఆరేడు ఇండస్ట్రీలోనే ఆర్ ఏడు ఫీల్డ్స్లోనే ఈ బ్లాక్ మనీ అన్నది ఉన్నది నరేంద్ర మోడీ గారు చేంజెస్ తీసుకుని వచ్చారు ఈ బ్లాక్ మనీ కట్టడి అన్నది ఈరోజు బాగా తగ్గింది బ్లాక్ మనీ మూవ్మెంట్ కానీ రొటేషన్ కానీ ఒకటి డిమానిటైజేషన్ రీమానిటైజేషన్ పెద్ద నోట్లు రద్దు అది అదొక మేజిజర్ రెండోది ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ టూ ల్యాక్స్ కంటే మించి క్యాష్ ఇవ్వకూడదు తీసుకోకూడదు ఆఫీషియల్గా దాని మీద పెనాల్టీస్ వచ్చేసింది సో అవి బట్ స్టిల్ బ్లాక్ మనీ నడుస్తున్నది భారతదేశంలో అంటే అంటే సార్ ఈ టికెట్ల విషయానికి వస్తే ఇంత రామ్ రాంగోపాల్ వర్మ గారికి ఫైనల్గా అద్దెపల్లి శ్రీధర్ గారు ఏ కౌంటర్ ఇస్తారు ఒక మొక్కలు అండ్ చాలా మొక్కలు మాట్లాడారు రామ్ గోపాల వర్మ గారు ఫస్ట్ సినిమాటర్ యాక్ట్ చదవండి రెండోది బెనిఫిట్ షో అసలు ఎందుకు పర్మిషన్ ఏంటి పర్మిషన్ ఏ బేసిస్లో ఇస్తారు మూడోది చిన్న ప్రొడ్యూసర్ చిన్న సినిమా వాళ్ళకి ఎందుకు వీళ్ళు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు కార్టెల్ పెనాల్టీస్ మోనోపాల రిస్ట్రిక్టేట్ ప్రాక్టీసెస్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా లేదా ఒక ఒక నాలుగైదు గ్రూపుల్లోని మొత్తం థియేటర్స్ అని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే ఈక్విటీ ఎక్కడ ఉన్నది న్యాచురల్ జస్టిస్ ఎక్కడ జరుగుతున్నది ఆ నలుగురు ఆ ఐదుగురు డిసైడ్ చేసే విధంగా మొత్తం సినిమా వ్యాపారాన్ని నడిపిస్తున్నారు చిరంజీవి గారు కోరుకునేది మనలో ఉన్న మార్పు రావాలి నేను ఉభయ తెలుగు రాష్ట్ర సీఎంతో మాట్లాడి మనకు కావాల్సినవన్నీ నేను చేయిస్తానన్నారు మేము మారం మేము మారం మీరు చేయించండి అంటున్నారు చిరంజీవి గారు అందుకని మొన్న పెద్ద పెద్ద మనిషిగా చిరంజీవి గారు ఏమన్నారు నాకు పెద్దది పెద్ద దిక్కు పెద్ద మనిషి ఇవంతా వద్దు నా చేయున నేను చేయవలసిన కార్యక్రమాలు చేయూతున్న ఏదైతే ఇవ్వాలో ఫిల్మ్ ఇండస్ట్రీ కార్మికులు అందరికీ నేను చేస్తానని చెప్పి ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఎస్ రో రెండు మూడు కేటగిరీస్ ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న ప్రొడ్యూసర్స్ పెద్ద ప్రొడ్యూసర్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చిన్న హీరోలు హీరోయిన్లు పెద్ద హీరో హీరోయిన్లు అలాగే క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు రెమ్యునరేషన్లు జిఎస్టి పేమెంట్లు దెన్ ట్యాక్స్ దెన్ సినిమా థియేటర్స్ మెయింటెనెన్స్ హైజీన్ ఇవి అన్నీ కలిపి కదా మనం ఆలోచించాలి డెఫినెట్లీ ఐదు రూపాయలు అనేది నా పర్సనల్ ఒపీనియన్ కూడా తక్కువ రేట్ సి సీ సెంటర్ అవని రూరల్ సెంటర్ అవని ఏదైనా అది పెంచుతాం రివ్యూ చేస్తాం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం ఈ అంశాలని హోలిస్టిక్గా చూడకుండా వ్యాపారం మా ఇష్టం రెమ్యురేషన్ ఇస్తే ఏంటి ప్రభుత్వం లెక్క చెప్పాలి ప్రభుత్వం లెక్క చెప్పాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెక్క చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నాను రామ్ గోపాల్ వర్మ గారు మీతో సహా ఇంత ఖర్చు పెట్టానన్న మూవీ కాగితాల మీద చూపించండి అంతే అంటారు కాగితం మీద చూపించండి ఇంత ఖర్చు పెట్టాను కాబట్టి ఇంత ఇలాగ అమ్ముకున్నానని కాగితం మీద చూపించమండి మీద చెప్పే కబుర్లు మీరు చెప్పే ప్రొజెక్షన్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చాలా వ్యత్యాసం ఉన్నది ఇక్కడ చిన్న లో చెప్తాను బ్లాక్ వైట్ అంటున్నారు కదా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఖర్చు పెట్టి అదంతా జరుగుతున్నారు కదా బట్ కలెక్షన్ వచ్చేది థియేటర్ల ద్వారా వస్తున్నది సిస్టమ్ ద్వారా వస్తుంది మీకు అర్థమైందా అంటే అవేమీ ఎక్కడి నుంచో రావట్లేదు సిస్టమ్ ద్వారానే వస్తుంది అంటే ఒక ప్రతి వ్యక్తి ఒక టికెట్ కౌంటర్ దగ్గర కొంటేనో ఆన్లైన్ ఆఫ్లైన్ కొంటేనే డబ్బులు వస్తున్నాయి అక్కడ ఈ ఐదుగురు పది మంది థియేటర్లు వాళ్ళ కంట్రోల్లో ఉన్నది కాబట్టి ఏదైతే కలెక్షన్ వచ్చిందో దాన్ని సగమే డిక్లేర్ చేస్తున్నారు మీకు అర్థమైందా అర్థమైంది ఎప్పుడైతే సగం డిక్లేర్ లేకపోతే కొంత డిక్లేర్ చేస్తున్నారో కొంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ కూడా దెబ్బతింటున్నారు అందుకుని ఆ కలెక్షన్స్ ఎవరు కంట్రోల్లో ఉంటున్నాయి మెజారిటీ థియేటర్స్ ఎవరు మేనేజ్ చేసిన వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నాయి వీళ్ళ స్టాఫ్ ఉన్నా ఏది చేసినా కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు సో ఏమవుతున్నది అక్కడ బ్లాక్ జనరేట్ చేస్తున్నారు ఈ పది మంది